చూసే వాళ్లకి బాగా పరిచయం ఉన్న మొహం సాషా చెట్టు ఇది పేరు చెప్పగానే గుర్తుపట్టలేకపోవచ్చు కానీ ఎయిర్టెల్ కంపెనీ మొబైల్ నెట్వర్క్ ఛాలెంజ్ యాడ్లో ఫోర్ జీ గురించి పదే పదే ఊదుగొట్టి పొట్టు జుట్టుతో కనిపించిన అమ్మాయి అంటే మాత్రం వెంటనే మైండ్లో ఫ్లాష్ అయిపోతుంది లుక్స్లోనే కాకుండా చక్కని స్మైల్తో యాక్టింగ్తో ఆ యాడ్ రక్తి కట్టేలా బాగా నటించి సక్సెస్ అవ్వడంలో కీలక పాత్ర పోషించింది ఇప్పుడు పాప సినిమాల వైపు అడిగేస్తుంది అది కూడా తన మొదటి సినిమా తెలుగు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో కేరింత తానే యూత్ఫుల్ మూవీ తీసిన సాయి కిరణ్ అడివి దీనికి దర్శకత్వం వహించబోతున్నాడు ఆడిషన్కి వచ్చిన సాషా తన స్కిల్స్ తో దర్శకుడితో పాటు నిర్మాతను కూడా మెప్పించిందట ఈ సినిమాకి హీరో తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది సాషా చెట్రీ నార్త్ ఇండియన్ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ కి చెందిన సాషా ఉన్నత విద్యాభ్యాసం ముంబైలో జరిగింది ఎయిర్టెల్ యాడ్ చేయడానికి ముందు కాపీరైటర్గా పనిచేసిన సాషా ఆ యాడ్ తెచ్చిన పాపులారిటీతో కొత్త కెరీర్ వైపు దారులు వేసుకుంది సాషా తల్లిదండ్రులకు ఇద్దరే కూతుళ్ళు బాగా విసికించిన యాడ్గా సాషా చేసిన ఎయిర్టెల్ ఫోర్ జీ యాడ్ సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది అందులో తన తప్పులేదు కాబట్టి అందరూ కంపెనీని నిందించారు కేవలం ఇందులో నటించడం కోసమే తన పొడవాటి జుట్టును కత్తిరించుకుని బాబ్ హెయిర్లోకి మారింది సాషా కట్టిబట్టి అనే సినిమాలో చిన్న పాత్ర వేసిన సాషా పూర్తి స్థాయి హీరోయిన్ గా చేసే మొదటి సినిమా తెలుగుదే కావచ్చు మన తెలుగులో క్లిక్ అయితే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగా సాషా చెట్రీ అలాంటి ఆశలతోనే ఇక్కడ అడుగుపెట్టబోతుంది ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్